अंगं हरेः पुलकभूषणमाश्रयन्ति भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवताय శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో ఈ శుక్రవారం కనకతార పారాయణానికి కావలసినవన్నీ ఎలా ఏర్పాటు చేసుకున్నానో చెప్పాను కదా. ఇక పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తానండి ఈ వీడియోలో. ఇలా ఇత్తడి 5 రూపాయల నాణ్యాల మీద ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకొని జవ్వాది రాశానన్నాను కదండి. ఈ జవ్వాది ఎందుకంటే అత్యంత పరిమళభరితమైన సువాసనకి జవ్వాదును వాడుతూ ఉంటాము. లక్ష్మీ అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు, సువాసనలు, వెదజల్లే పువ్వులు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇక ఈ శుక్రవారం పూజకే నా దగ్గర ఒక్క పువ్వు కూడా లేకుండా ఉందండి. ఈ ఎండలకి పువ్వులు రావట్లేదో ఏమో, బయట ఎక్కడా పూల కొట్లు వాళ్ళు ఎవ్వరూ పూలు పెట్టలేదండి. ఇంకేం చేస్తా, పసుపు కుంకుమ నాణ్యాలతోటి వెండి పువ్వులతోటి ఈ శుక్రవారం పూజ చేసుకున్నాను. ఇలా ఒక పళ్ళెంలోకి ఇలా బియ్యం పిండిని పోసుకొని వేలుతో వాటిని వేలుతో సర్దుకొని ఇలా కమలాలు వేసుకోవాలి. 21 కమలాలు. కనకదారా స్తోత్రంలో 21 శ్లోకాలు ఉంటాయి కదండి, 21 స్తోత్రాలు ఉంటాయి కదా. మొదటి 19 వచ్చేసి ముఖ్యమైనవన్నమాట, అంతవరకే ఆదిశంకరాచార్యుల వారు పఠించినవి. ఆ తర్వాత వచ్చినవి కాలానుగుణంగా యాడ్ అయ్యాయి. అయినా కూడా 21 స్తోత్రాలు కూడా పారాయణం చేసుకుందాం, తప్పేమీ లేదు. ఇది దీక్షగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మండలం రోజులు చేసుకుంటారు, 21 రోజులు చేసుకుంటారు, లేదా ప్రతి శుక్రవారము లేదా పర్వదినాల్లో వాళ్ళకి మనసుకు నచ్చినప్పుడు చేసుకుంటూ ఉంటారు. కొందరు అసలు ప్రతిరోజు కనకదార పారాయణం చేస్తూ ఉంటారు. ఈ కనకదార పారాయణం చేస్తే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదండి, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, తరాలు బాగుంటాయి. ఇలా ప్లేట్లో బియ్యం పిండితో కమలాలు వేసుకొని పారాయణ 3 సార్లు చేయాలి కదండి. ఒకసారి పసుపుతో, ఒకసారి కుంకుమతో, ఒకసారి నాణ్యంతో చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించుకోవాలండి. Thank you.
అమ్మవారికి శుక్రవారం రోజు కనకదార పారాయణం చేసుకున్న తర్వాత ఇలా హారతి ఇచ్చుకున్నారు అంటే చాలా మంచిది. మామూలుగా మార్కెట్లో దొరికే కర్పూరం బిళ్ళలు కాకుండా పచ్చకర్పూరం ఉంటుంది కదండి, ఆ పచ్చకర్పూరం బిళ్ళ ఒక యాలుక ఒక లవంగం వేసుకొని అలా సుగంధ ద్రవ్యాలతో హారతిచ్చుకుంటే చాలా మంచిది. ఇలా పచ్చకర్పూరం హారతిచ్చుకున్న తర్వాత విశేషంగా ఈరోజు అమ్మవారికి పంచహార తెచ్చుకున్నానండి. పూజ అంతా పూర్తయ్యాక అమ్మవారికి ధూపం వేసుకున్నాను. ఇలా ఇవాళ కనకదార పారాయణం పూర్తయింది. సాయంత్రం వరకు ఈ దీపాలు వెలుగుతూ ఉంటాయండి. సాయంత్రం దీపారాధన చేసుకుంటాను. మళ్ళీ ఈ దీపారాధనకు పెట్టుకున్న ప్రమిదల్లో కూడా దీపాలు వెలుగుతూనే ఉంటే అందులోనే కొంచెం నూనె వడ్డించుకొని ప్రసాదం మార్చి పెట్టుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. సాయంత్రం ప్రశాంతంగా అమ్మవారికి అష్టోత్తరం చదువుకున్న చాలా మంచిదండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది నా పూజా విధానం అనేది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే రీచ్ అవుతుంది. శ్రీమాత్రే నమః.